భగవంత్ కేసరి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, మొదటి రోజు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది, ప్రీమియర్స్కి ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే హెవీ కాంపిటీషన్. కొన్ని చోట్ల అయితే భగవంత్ కేసరికి టైగర్ నాగేశ్వరరావుకి థియేటర్సే దొరకటం లేదు, కానీ ఇతర సినిమాలకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా థియేటర్స్ కేటాయిస్తూ ఉన్నారు. అయినా సరే ఇంత హెవీ కాంపిటీషన్లో కూడా అద్భుతమైన రికార్డ్స్ సాధిస్తూ దూసుకుపోతుంది భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి మరొక బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడని డిసైడ్ అయిపోయింది. నటసింహ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాడు, 100 కోట్ల క్లబ్లో చేరబోతుంది భగవంత్ కేసరి. మొదటి రోజు అంటే ఇప్పటికీ ఇంకా 24 గంటలు ఉంది, ఆ లోపే అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని మేజర్ సిటీస్లో అడ్వాన్స్ బుకింగ్స్తో 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముడుపోయినాయి అనే వార్త ఇప్పుడు తెలిసేటప్పటికీ ఒక్కసారి షాక్ తిన్నారు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్, మిగతా సినిమాల కాంపిటీషన్ కాకపోతే ఎందుకో భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావుకి కొద్దిగా అటు ఇటు జరుగుతుంది, కానీ సినిమాలు రిలీజ్ అయితే మొత్తం మోగిస్తాయి అంటంలో సందేహమే లేదు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి 2 సినిమాలు, వండర్ఫుల్, థండర్బోల్ట్, బ్లాక్ బస్టర్స్ అవ్వాలి అంతే. కానీ ఇక్కడ ఒక్క విషయం, మరి ఎందుకో థియేటర్స్ మాత్రం టైగర్ నాగేశ్వరరావుకి బాగా తగ్గిపోయినాయి, సేల్స్ కూడా ఎందుకు తగ్గినాయి. ఏదేమైనా సరే దసరా విన్నర్గా నిలిచి గెలిచిన భగవంత్ కేసరికి మనం ముందుగానే దసరా శుభాకాంక్షలు చెప్పాల్సిందే.